हाय फ्रेंड्स मरी मन की नच्चिन वारु मन नुंची दूरमैनट्लयिते ओक्कसारी मनं चाला मिक्किलि बाधतो कुमिलिपोतू उंटां मरी मन जन्मनंता कूडा अला मिक्किलि बाधतो कुमिलिपोतू उंडलेम कदा दानिकि आ बाध नुंचि विमुक्तिलो अव्वालि मरी अटुवंटि दानिकि పరిష్కార మార్గం మనకి భగవద్గీతలో కనబడుతుంది. అందులో భాగంగా 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో 22వ శ్లోకం ద్వారా మనం ఈ యొక్క బాధను పోగొట్టుకోవచ్చు అనే విషయం మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. అది ఎలాగో ఒకసారి చూద్దాం. वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरों पराणि तथा शरीराणि विहाय जीर्णा नन्यानि सम्याति नवानि देहि. చూడండి ఎంత చక్కగా చెప్తారు. ఒక మనిషి పాత బట్టలు మీద మోజు అయిపోతుందండి, చిరిగిపోతూ ఉంటాయి. మరి పాత బట్టలు చిరిగిపోగానే మనం క్రొత్త బట్టల కోసం వెతకటం మొదలు పెడతాం. అంటే క్రొత్త బట్టలు కొనుక్కొని ఆ నూతన వస్త్రములను చక్కగా ధరించి ఆనందంతో ఉవ్విళ్ళూరిపోతూ ఉంటాం. అలాగే ఇక్కడ ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆత్మ తన యొక్క శరీరం పాతబడిపోయింది అనే విషయం తెలుసుకొని మరి ఎందుకు పనికి రాకుండా పోయినట్టుంది అనే విషయం తెలుసుకొని, అంటే వార్ధక్యంతో ముషిల్ధనం అయిపోయి వచ్చేసింది దీనికి, ఎందుకు పనికి రాకుండా ఉంది అనేటువంటి విషయం తెలిసిపోతుందట. మరి అది తెలుసుకుని అక్కడ నుంచి కొత్త వస్త్రం మనం ఎలా ధరిస్తామో అలాగే కొత్త దేహం కోసం ప్రయత్నం చేస్తుంట. అందులోంచి వెళ్ళిపోతుంది ఆ ఆత్మ, వెళ్ళిపోయి కొత్త దేహంలోకి ప్రవేశించడం జరుగుతుంది. వెతుక్కొని ఆ దేహంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే కొత్త బట్టలు ధరిస్తుంది అన్నమాట. అప్పుడు ఆ యొక్క ఆత్మకి ఆ కొత్త శరీరాన్ని ఎప్పుడైతే ధరించిందో అందులో ఆనందాన్ని వెతుక్కుంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మలు అర్జునుడితో చెప్తున్నారండి. అంటే మనం పాత బట్టలు చిరిగిపోయినప్పుడు కొత్త బట్టలు కొనుక్కొని ఆనందంతో ఎలా ఉంటామో అలాగే ఈ దేహంలో ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కొత్త దేహాన్ని వెతుక్కొని ఆ ఆత్మ పాత దేహంలో నుంచి పాత శరీరంలో నుంచి కొత్త శరీరంలోనికి జంప్ చేస్తుంది. జంప్ చేసి అక్కడ ప్రవేశించి అక్కడ ఇంకొక జీవితాన్ని ప్రారంభిస్తుందట. అక్కడ ఆనందాన్ని అనుభవిస్తుంది. మరి ఈ ప్రక్రియలో భాగంగా వారు ఈ ప్రక్రియలో భాగంగా చక్కగా మనం ఏ విధమైనటువంటి బాధను పొందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనతో పాపం మనతో ఎప్పుడు కూడా మనతో సంచరించి మన నుంచి దూరం అయ్యారంటే బాధ తప్ప నిజానికి వాస్తవానికి ఆ ఆత్మ ఆ శరీరంలో ఉన్న ఆత్మ ఇంకొక దేహంలో ప్రవేశిస్తుందనే విషయం మనం తెలుసుకున్నట్లయితే మనకి ఆ బాధ నుంచి మనం విముక్తులు అవుతాం. కొంతవరకు మనకి ఉపశమనం లభిస్తుంది. చూడండి ఈ యొక్క ఫెసిలిటీ చక్కగా శ్రీకృష్ణ పరమాత్ములే మనకు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ములే అర్జునుడికి తెలియజేస్తున్నారండి. అంటే అర్జునుడి ద్వారా మన అందరికీ తెలుస్తుంది ఈ యొక్క విషయం, ఈ యొక్క ఫెసిలిటీ ఉందనండి విషయం మనకి తెలుస్తుంది. అంటే చనిపోయినటువంటి ఆత్మ ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుందనే ఫెసిలిటీ, ఈ యొక్క లాభం ఉంది. కాబట్టి మనం ఈ యొక్క విషయంలో మనం చింతించవలసిన పని లేదు. మన జీవితాన్ని మనం హ్యాపీగా కొనసాగించాలి. భగవంతుడు ఏమైతే నిర్దేశించాడో, ఏమైతే కర్మలు ఇచ్చాడో ఆ ప్రకారమే మనం నడుచుకోవాలి అది చెప్తున్నారండి. నీ చిమ్మురు బాధపడకూడదయ్యా అంటూ అర్జునుడితోనే చెప్తున్నారు. ఆయన అడిగారు కదా అప్పుడు ఏమని అడిగారు శ్రీకృష్ణ పరమాత్మని, అయ్యో నేను యుద్ధం చేస్తే నా వాళ్ళు అందరూ చనిపోతారు, మరి వాళ్ళందరినీ చంపేసి నేను ఎలా బాధపడాలి అని. దానికోసం ఇవన్నీ చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నువ్వు అసలు బాధపడనే అవసరం లేదయ్యా అని. ఎందుకంటే
కొత్త వస్త్రాలు ధరిస్తున్నప్పుడు ఎంత ఆనందం అనుభవిస్తాడో, పాత బట్టలు చిరిగిపోయినప్పుడు కొత్త బట్టలు ధరిస్తాడు. అలాగే ఇక్కడ కూడా అంతే, ఈ ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరంలో ప్రవేశిస్తుంది, అక్కడ ఆనందాన్ని అనుభవిస్తుంది అనే విషయాన్ని చెబుతున్నాడు. కాబట్టి ఈ యొక్క బాధ నుంచి నువ్వు చింతించవలసిన పనే లేదు, బాధపడవలసిన పనే లేదు ఈ యొక్క విషయం గురించి అని రెండు ముక్కల్లో తేల్చేశారండి ఆయన. కాబట్టి ఈ యొక్క భగవద్గీతని మనం ఒక్కసారి విన్న, మరి చదువుకున్న, కొంచెం ఒక కొంత సమయం కేటాయిస్తే మరి ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా, ఏ విధమైన బాధ ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ ఉపసంహరణ అంటే చక్కటి పరిష్కార మార్గం మనకి లభిస్తుంది అనటంలో ఏ మాత్రము కూడా సందేహం లేదు. మరి ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని అందరికీ, మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేసి ఈ యొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేస్తూ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తాను మనం చేస్తూ సెలవు ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.